పేరు రాజురెడ్డి. మనం ఇప్పుడు రైట్ కార్స్ లో ఉన్నామండి, ఎర్రగడ్డ లోకల్ థియేటర్ ఆపోజిట్ పిల్లర్ నెంబర్ 970. ఓకేనా? ఇప్పుడు మా దగ్గర చెప్తున్నాం అండి, మా దగ్గర 2,50,000 నుంచి 10,00,000 లోపల బండ్లు బండ్లు ఉన్నాయి మా దగ్గర. మా దగ్గర అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి మొత్తం చెప్పేస్తానండి మీకు. మా దగ్గర అన్ని ఎన్సీడీస్ అంటే ఎక్సేంజ్ రూపంలో బండ్లు వస్తాయండి. ఎగ్జాంపుల్ కియా అనుకోండి, లేకుంటే హ్యుండై అని కొన్ని కంపెనీలు మాతో టైప్ అయి ఉన్నాయి షోరూమ్స్. అక్కడ వచ్చిన ప్రతి బండి ఎక్సేంజ్లో వాళ్ళు అక్కడ పెట్టి పెద్ద బండి తీసుకుంటారు కాబట్టి మాకు ఇక్కడికి వచ్చాయి బండ్లు. మేము వచ్చాక మొత్తం చెక్ చేస్తామండి, బండి ఇన్స్పెక్ట్ చేస్తాం మొత్తం, లిక్విడ్ పెట్టి మొత్తం టోటల్గా బాడీ మొత్తం. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఓడోమీటర్ ట్రాంపర్ ఉంటుందండి, 100% జెన్యున్ ఉంటుంది. మీకు ఇప్పుడు వచ్చే బండ్లు తీసుకున్న బండ్లు మాత్రం నాకు తెలిసిన కాడికి అయితే 50,000 కన్నా తక్కువ ఉన్న బండ్లు మాత్రమే తీసుకుంటున్నాము. అది కూడా ఓడోమీటర్ అయ్యుండి అండ్ సింగిల్ ఓనర్ అయ్యుండి, ఓకేనా, నాన్ యాక్సిడెంట్ బండ్లు అయ్యండి. ఇక్కడ వచ్చాక మొత్తం చెక్ చేస్తాం. ఓడోమీటర్ అనేది షోరూమ్ ట్రాక్ నుంచి తెప్పిస్తున్నాక ఇక్కడ వచ్చినాక మొత్తం మా టెక్నీషియన్లు మొత్తం చెక్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే యాక్సిడెంట్ ఉండొద్దండి, చిన్న లెగ్ డ్యామేజ్ ఉన్నా కానీ బండి పక్కన పెట్టిస్తారు. ఆ తర్వాత అండర్ బాడీ రష్ ఇంజన్ కండిషన్ మెయిన్. ఇంజన్ కండిషన్ తర్వాతనే అండర్ బాడీ రష్ మొత్తం చెక్ చేస్తారు. టోటల్గా మొత్తం చెక్ చేసిన సీట్ పెట్టేస్తారు. అక్కడ మనకు ఆ సీట్ ఒకసారి చూసినట్టయితే చూడొచ్చు ఒకసారి పైనుంచి ఎక్కడెక్కడ పెయింట్ అయింది ఏం కథ మొత్తం రాస్తారు. ఇంజన్ కండిషన్ ఎట్లా ఉంది అండ్ కంప్రెస్ ఏసీ ఎలా వర్క్ చేస్తుంది మొత్తం టోటల్గా మొత్తం రాసేస్తారు. ఏమైనా మేజర్గా ఉంటే కింద రాస్తారు. ఎగ్జాంపుల్ ఇంజన్ ఓపెన్ చేసినా కానీ ఖచ్చితంగా సీట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చాను, ఇప్పుడు మీకు ఒక బండి చూపిస్తాను. అదే కాకుండా మా రైడ్ కార్డ్స్ మీరు కాల్ చేయాలంటే ఇక్కడ ఉన్న బండ్లో కాల్ చేయాలంటే కింద స్కూల్లో నెంబర్ ఫోన్ చేయొచ్చు. అదే కాకుండా మా వెబ్సైట్ కూడా ఉంటుంది rightcarsindia.com అని, దాన్ని విజిట్ కావచ్చు. ఒక బండి ఇక్కడ వచ్చాక ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ అయిపోయాక అప్లోడ్ చేయడం జరుగుతుంది సైట్లో. మీరు నేనంటే ఏంటంటే అక్కడ ఉన్న మీకు మొత్తం టోటల్ ఎక్కడెక్కడ పెయింట్ అయితే క్లియర్గా ఏమేమి ఉంది, 7 సంవత్సరాలు క్లియర్ ఉంటుంది కాబట్టి ఒకసారి విజిట్ కావండి. ఓకేనా? మీకు ఇదే కాకుండా మీకు ఈ వెహికల్ చూపిస్తున్నాను కదండి, నా పేరు రాజురెడ్డి. ఇక్కడ వచ్చినాక నన్ను మీట్ కాండి, ఖచ్చితంగా జెన్యున్ వెహికల్ ఖచ్చితంగా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నాం మనం ఫోర్డ్ ఆస్పెక్ట్, ఇది 2017 మోడల్. ఇది 48,000 తిరిగిందండి, 1.2 ఇంజన్ ఇది. ఇది మనకు 550,000 ఉంది, నెగిషియబుల్ అవుతుంది. ఇది వైట్ కలర్ ఉంది మొత్తం. ఇది i20, ఇది 2016 మోడల్, డీజిల్ CRDI. ఇది 16 మోడల్ అండి, 66,000 కిలోమీటర్ తిరిగింది. ఇది మనకు 7 చేంజ్ పడుతుంది, బండి గుడ్ కండిషన్ ఉంది. ఆస్ట్రో టాప్ అండ్ మోడల్ ఇది, చూడొచ్చు వైట్ కలర్లో ఉంది. మొత్తం పెయింట్ జస్ట్ ఒక క్వార్టర్ ప్యానల్ తప్పించి ఎక్కడ పెయింట్ వాడలేదు. ఇక్కడ చూసుకోవచ్చు 2016 మోడల్ గ్రాండ్ i10, ఇది పెట్రోల్ వర్షన్ 1.2 ఇంజన్ ఇది. ఇది మనకు 577,000 ఉందండి, జస్ట్ 33,000 తిరిగిన బండి ఇది. చూసుకోవచ్చు సింగిల్ ఓనర్ చూడొచ్చు. ఇది ఇంకా మనకు గ్రాండ్ ఐటెన్లో డీజిల్ కావాలన్నా ఒక వెహికల్ ఉంది, 2016 మోడల్ ఇది. ఇది 90,000 తిరిగిందండి, అంటే ఎంత తిరుగుతుందో అంత పెట్టేస్తామండి. అదేమో 33,000 తిరిగింది, ఇదేమో 93,000 తిరిగింది కాబట్టి ఇది చూసుకోవచ్చు మనం. ఎవరైనా డీజిల్ కావాలనుకున్నా చూడొచ్చు. ఇది ఇంకోటి మనకు స్విఫ్ట్ అండి, 2018 మోడల్, న్యూ షేప్ ఇది, 2016 మోడల్, 66,000 కిలోమీటర్ తిరిగింది. ఇది VDI, ఇది న్యూ వర్షన్లో. నేను ఒక టాప్ అంటే మిడ్ వేర్ అంటే ఇది మొత్తం సీల్ టైర్లతో ఉంది బండి. మనకి ఇది 650 బడ్జెట్లో వస్తుంది. ఇంకోటి మనకు 2019 మోడల్ గ్రాండ్ ఐటెన్ ఇది. ఇది 36,000 కిలోమీటర్ తిరిగింది, 19 మోడల్, స్పోర్ట్స్ మోడల్, 1.2 ఇంజన్ ఇది. మనకి ఇది 630 ఆ బడ్జెట్లో పడుతుంది. ఇది చూసుకోవచ్చు, ఇది ఒకసారి ఇది చూసుకోవచ్చు. ఇది ఇది ఐటెన్ ఇది 2012 మోడల్, 57,000 కిలోమీటర్ తిరిగింది. మ్యాగ్నా ఇది 1.2 ఇంజన్ ఇది, పెట్రోల్ వర్షన్ ఇది. మొత్తం మెడల్ రెడ్ కలర్ ఉంది. ఇది మనకు 330,000 బడ్జెట్లో పడవచ్చు. ఇది ఒకటి 2011 మోడల్ గోల్డ్ కలర్లో ఉంది. ఇది మనకి 300,000 బడ్జెట్లో రావాలనుకుంటే ఈ బండి చూసుకోవచ్చు. ఇది మనకు 68,000 కిలోమీటర్ తిరిగింది బండి ఇది. ఇది చూసుకోవచ్చు. ఇది పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ అండి, కంపెనీ ఫిటెడ్. ఇది 2012 మోడల్ బ్లాక్ కలర్లో. ఇది చూసుకోవచ్చు 350,000 ఉంది, నెగిషియబుల్ అవుతుంది. ఇది బ్లాక్లో ఉంది. ఇది 2008 మోడల్, ఆస్ట్రా మోడల్ ఇది. ఇంకోటి మనకు వైట్లో ఆటోమేటిక్ కావాలన్నా కానీ ఒక బండి ఉంది, 2012 మోడల్. ఇది 350 బడ్జెట్లో వస్తుంది. మనకు ఇంకా స్విఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్విఫ్ట్లు ఉన్నాయి, 2014 మోడల్, 42,000 సింగిల్ ఓనర్ స్విఫ్ట్, VXI పెట్రోల్ ఇది. మనకి ఇది 5 లక్ష బడ్జెట్లో వస్తుంది. మనకు ఆటోమేటిక్గా కావాలనుకుంటే సెలోరియా, 2016 మోడల్ ఇది, 46,000 కిలోమీటర్లు తిరిగింది. షోరూమ్ ట్రాక్ మీద ఉంది బండి,
సిల్వర్ కలర్ లో ఉంది. ఇంకోటి స్విఫ్ట్ 2017 మోడల్ ఉంది, పెట్రోల్ VXI. ఇది మనకు 52,000 కిలోమీటర్ తిరిగింది. VXI ఇది చూడొచ్చు మనం. వేగనర్ ఒకటి ఉందండి చూసుకోవచ్చు, ఇది 2017 మోడల్. ఇది 4 లక్షల చేంజ్ పడుతుంది మనకు. చూసాం కదా, ఇవి ఏ వెహికల్సే కాదు, మా దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు క్వాలిటీ నమ్మండి, ఫస్ట్ ఇక్కడ వచ్చినాక క్వాలిటీ చెక్ చేసుకోండి. ఓ బండి చూసినాక 2011 పైన చూసినాక 2011 పైన ఏ బండి అయినా షోరూమ్ ట్రాక్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఓ బండి చూసినాక ఖచ్చితంగా మీరు అంగా నమ్మకపోయింది అనుకోండి, మీకు షోరూమ్ అంటే షోరూమ్ అండ్ మెకానిక్ అంటే మెకానిక్ ఖచ్చితంగా పంపిస్తాను. బండి చూసుకోండి, మార్కెట్ రేట్ కూడా చూసుకోండి. ఖచ్చితంగా మా కాడ ఇంకా తక్కువనే ఉంటుంది. బండి క్వాలిటీ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ అది. బండి క్వాలిటీ ఉన్నాక ఒకవేళ బండి నచ్చింది అనుకోండి, మీరే 10,000, ఎందుకంటే కస్టమర్ చూస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా బండి క్వాలిటీ ఉంటుంది అనుకోండి, వాళ్ళు 10,000 ఇచ్చిపోతారు. అంటే ఎక్కువ పెట్టడానికి రెడీ ఉంటారు. కానీ బండి మంచిగా ఉందనుకోండి, అదే చెప్పాను కదా మీకు, ఇంకా ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉంది మీ ప్రొఫైల్ బట్టి. ఓకేనా, బ్యాంక్ అంటే బ్యాంక్, ప్రైవేట్ అంటే ప్రైవేట్. మీ ప్రొఫైల్ బట్టి వస్తుంది అది, అంటే మీ సిబిల్ స్కోర్, మీ ట్రాన్సాక్షన్ బేసిక్ మీద వచ్చేస్తుంది అది. ఇంకోసారి చెప్తాను మీకు అడ్రస్, గోకుల్ థియేటర్ ఆపోజిట్ అండి, ఎర్రగడ్డ, పిల్ల నెంబర్ 970. నా పేరు రాజురెడ్డి. ఇంకేమైనా డౌట్ వచ్చినా కానీ కింద స్కోర్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు, మా టెలికాల్ మీకు అందుబాటులో ఉంటారు. ఓకేనా, థ్యాంక్ యూ.